సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ సంచలన ప్రకటనతో కందుకిన్న టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. నేను రాజకీయ రిటైర్మెంట్ను ప్రకటిస్తున్నాను, ఏ పార్టీలో చేరను స్పష్టం చేసిన ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవడం కొరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే ఆవేదన. అడవి బిడ్డలకు వాగులు వంపులే ఆసుపత్రుల. వాగునీటి ప్రవాహం పెరగడంతో అక్కడే బిడ్డకు జన్మించిన నెలలు నిండిన ఓ అడవి బిడ్డ. ఆటవిక జాతులకు ఇంకా అందని ప్రభుత్వ పాలనా సౌకర్యాలు. కొమరవెల్లి మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు. మండల వీధులకుండా నిర్వహిస్తున్న ఆర్ఏఎఫ్ కవాతుకు సిఐ రఘు పర్యవేక్షణ. మేడ్చల్ కాపురా మండలం జవహర్ నగర్ టీజేఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ. టీజేఎస్ పార్టీ జెండా ఆవిష్కరణకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గుండ్ల మోహన్ కు ఘన సన్మానం. 11 దాటిన తెరుచుకొని ఆ తహసీల్దార్ కార్యాలయం, అదే కాటార మండల తహసీల్దార్ కార్యాలయం. ఒక్క రోజే కాదు, అనేక రోజుల నుంచి సమయం రాని అధికారులు అంటూ కోస వెలిపుచ్చుకుంటున్న ప్రజలు. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కొంతమంది అడ్డుపడుతూ అనిశ్చిత పరిస్థితుల్లో తలనొప్పి పెడుతున్నారనే మానసిక ఒత్తిడితోనే నేను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవుతున్నానని, ఏ పార్టీలో చేరనని ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ సంచలన ప్రకటన చేయడంతో అటు టీఆర్ఎస్ అధిష్టాన వర్గానికి, ఇటు నియోజకవర్గ ప్రజలకు షాక్ ఇచ్చినట్లయి కలవరపడుతున్నారు. ఆర్టీ చైర్మన్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ తీసుకున్న సంచలన నిర్ణయంపై రాజకీయ చర్చ ఈ ప్రాంతంలో వాడివేడిగా జరుగుతుండగా, పార్టీ పదవి టికెట్ ఆశావాహకులకు అడ్డంకులు తొలగిపోయావనే ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ అధిష్టానం ఒక్కసారి సమగ్ర రాజకీయ సర్వే చేయించి టీఆర్ఎస్ పార్టీ జెండాను మరోసారి మన ఎమ్మెల్యే ద్వారానే ఎగురవేయించాలనే పట్టుదలతో ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్కు పయనమైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కనుకనే చేయలేదు కనుకనే కార్మికులందరూ కూడా నాకు వ్యతిరేకం ఉంది. చాలామంది అనిసారిస్తున్నారు, చైర్మన్గా చేసినట్టు ఎందుకు ఎమ్మెల్యే చేస్తున్నారు, అక్కడ బాధ ఉండగా అసలు చాలామంది నాకు ఓట్లు వేయలేదు, అందుకనే బొట్టాబొట్టిగా గెలిచినాను. ఈసారి కూడా నేను మళ్ళీ టీఆర్ఎస్ని గెలిచి మా కౌన్సిల్ బాన్ చేసుకొని మా మేయర్ని తీసుకొని 4 సంవత్సరాల్లో ఏది కూడా ఒక పని కూడా ఎఫెక్టివ్గా ఇక్కడ చేయలేకపోయాను. ఎందుకంటే దీంట్లో ఇంటర్ఫీరెన్స్ కూడా చేయని పరిస్థితి ఉంది. ఆ తర్వాత మరి పార్టీలో బాగా ఎన్నిసిపోయినట్టు పార్టీలో నేను డెవలప్ చేసిన వాళ్ళే 10 మంది 17 మంది ఉన్నాం. మా పిల్లలు ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, అందరం ప్లాన్ కూడా చాలా చిన్న పని ఏదో నన్ను ఓడగొట్టే అంత ఫీల్ లేదు అలా. కానీ ఇట్ ఈస్ డిసిప్లైన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నా మీద. ప్రజలందరూ కోరుకున్నారు మేయర్ని తొలగించాలి, బాగా అవినీతి ఉంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితి అని కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల దగ్గర నుంచి ఒత్తిడి వస్తే నేను మధ్యలో రానది మీ ఇష్టం అని చెప్పలేదు. కానీ డిసిప్లిన్ కంట్రోల్ చేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో పోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నా డిసిప్లిన్ నేను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత. నేను అధిష్టానం నుంచి రావాల్సిన చేయవద్దాను, అధిష్టానానికి కట్టుబడి. ఎందుకంటే నేను ఎన్నడూ ఊహించినట్టు కేసీఆర్ గారు నాకు పరిపాటి కట్టించాడు. గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో అతి గొప్ప సంస్థ
ఆర్టీసీ ఆర్టీసీ ఏమైనా బాగుపడతామంటే మరీ అధ్వాన స్థితిలో 2 సంవత్సరాలు ఇట్లాగే ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఏదో కొంచెం చేద్దాం, 1 సంవత్సరం గట్టిగా కొంత డిసిప్లిన్ తీసుకొద్దాం, కొంత జవాబుదారితనం తీసుకొద్దాం, ఎందుకంటే ముందున్న అడ్డంకులు ఏమనుకుంటే ఇక్కడ ప్రాబ్లం. కనీసం నా సిచ్యువేషన్ ఏదైతే పూర్వం నేను 24 గంటలు మంచులు ఇవ్వడం, చెత్త రహిత ప్రాంతంగా దీన్ని డెవలప్ చేయడం, రూపాయి కరప్షన్ లేకుండా మున్సిపాలిటీ నడపడం, ఇట్లా ఎన్నో ఇన్నోవేటివ్గా నేను కార్యక్రమాలు చేసినాను. అటువంటిది ఏది 4 సంవత్సరాలు మానేయరుగా చేయలేకపోయాను. ఇటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద అడ్వాంటేజ్ అది కాదు. ఆ తర్వాత పోనీ పార్టీకి చెప్పినట్టు వింటే నా దగ్గర ఉన్న వాళ్ళని డిసిప్లిన్ ఉంటారా, పార్టీ చెప్పిందా మానుకోమ్మానంటే ఎదురు తిరుగుతారు. నువ్వు వింటే కావచ్చు పార్టీ చెప్పినట్టు, ఎందుకంటే నువ్వు మంత్రి అవుతావు అనుకున్న కావచ్చు, వచ్చేసారి నీకు మళ్ళీ టికెట్ ఇస్తారు కావచ్చు, మంత్రేతలు కావచ్చు. ఈ 4 ఏళ్ళు మేము ఏం చేయలేదు, ఇప్పుడు కనీసం మీ నాయకత్వంలో గట్టిగా ముందుకెళ్దామనుకుంటే ఇప్పుడు కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేసినారు. మేము చెప్పింది మీరు చెప్పింది మేము వినాం, మా దారిలో మేము పోతాం, మేము సక్సెస్ కాకుండా మేమందరం కూడా రాజీనామా చేస్తాం మొండిగా ఎంతకాని మేము పట్టుబడేటప్పటికి చుట్టూ ఎవరు పట్టించుకోవడం, ఆ తర్వాత సీనియర్ నాయకులు ఇక్కడ కొంచెం వచ్చి డిస్కస్ చేయడం, ఇక్కడ కొంతమందిని గెలిపించడానికి ప్రయత్నాలు చేయడం, ఇటువంటి డిసిప్లిన్ కంట్రోల్ లేదు పార్టీలో డిసిప్లిన్ చేయాలి. ఈరోజు రాష్ట్రం చాలా బాగా గొప్పగా ముందుకెళ్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు ఊహించని రీతిలో పనులు నడుస్తున్నాయి. గొప్పగా ఈ రాష్ట్రం వీధతనం నుంచి బయటపడుతుంది 5 సంవత్సరాలు. ఇటువంటి దాంట్లో నేను కూడా చేదోడుగా వాదోడు ఉండాలని కాంక్షతోటి 5 సంవత్సరాలు చేస్తాను అనుకున్నాను. కానీ ఏ డిసిప్లిన్ లేకుండా, ఏ పద్ధతి లేకుండా పనిచేసి ప్రజలతో చేయలేదనిపించుకోవడం ఒక అవమానకరం. ఒక నాయకుడిగా నాకేదో కొంత మంచి పేరు ఉంది ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇప్పటికీ ఈ పరిస్థితుల్లో కూడా ఏ సర్వేలు చేసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పత్రికలు సర్వే చేసుకున్నా గెలిచే స్థితిలో నేను ఖచ్చితంగా ఉంటున్నాను. మరి దాంట్లో కూడా టాప్ 5లో కానీ రాష్ట్రంలో, అప్పుడప్పుడు టాప్ 10లో, ఒక 2 సార్లు టాప్ 20లో కూడా, కానీ ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉంటూ వచ్చినట్టు ఇక్కడ రామగుండం ప్రజలకు నేను నిజంగా రుణపడినాను. రామగుండం ప్రజలకు కోరుకున్నది నేను చేయలేనప్పుడు, నా చుట్టూ నా తోటి కర్మలు చేయలేనప్పుడు, నాతో వాళ్ళనే లొంగ తీసుకొని వాళ్ళకు పాడలు వాటిని ఎత్తి నా నుంచి దూరం చేయడం, ఇదంతా దరిద్రమైన పని. ఇటువంటి పరిస్థితుల్లో ఒక 6 సంవత్సరాలు చైర్మన్గా చాలా సాటిస్ఫాక్షన్తో పనిచేసి, మరి మరొక 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, దాంట్లో 2 సంవత్సరాలు ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన సాటిస్ఫాక్షన్ చాలు. దీంతో ముందుకెళ్ళి ఏం చేయలేకపోవడం, నాకున్న అంత కొంత రెప్యుటేషన్ చెడగొట్టుకోవడం, ప్రజలు ఏం చేయాలని అనిపించుకోవడం నాకు కాదనుకనే నేను ఒక మిస్ఫిట్ కరెక్ట్ కాదేమో, అందుకని రాజకీయాల నుంచి విరమించుకొని అది స్పెండ్ సమ్ అయ్యి టైం ఇప్పుడు సోషల్ వర్క్లో కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్, నాయకులు కొమరయ్య, భిక్షపతి, శ్రీనివాస్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం రూపాపూర్ గ్రామంలో శివనార గ్రామానికి చెందిన సోయం రవితాబాయి ఆలియాస్ లత గర్భం దాల్చి నెలలు నిండగా ఆదివారం భారీ వర్షం కురుస్తుండగా ఆ సమయంలోనే పురిటి నొప్పులు రావడంతో భర్త, లత బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తుండగా వాగు అధిక ప్రవాహానికి ఒడ్డుకు ఆగడంతో పురిటి నొప్పులు ఎక్కువై అక్కడే పాపకు జన్మించిన పరిస్థితి కడు దయనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే లత భర్త బంధువులు కలిసి ఆటోలో ప్రాథమిక కేంద్రానికి వర్షంలోనే బయలుదేరారు. గాదిగూడ వాగు సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వాగు ఉధృతంగా పొంగుతుండటంతో ఆటోను ఒడ్డుకు ఆపారు. ఆ తర్వాత పురుటి నొప్పులు అధికమై పాపం ఆ 9 మాసాలు మోసిన తల్లి వాగు పక్కనే పురుడు పోసుకొని బిడ్డకు జన్మనిచ్చింది. జోరుగా కురుస్తున్న వాన తల్లి బిడ్డలకు ప్రాణసంకటమైంది. బిడ్డకు జన్మనిచ్చే మాతృమూర్తి అనేక పకడ్బందీ ఏర్పాట్లు, ఏసీ రూములు, నిష్ణాతుల డాక్టర్లున్న పునర్జీవనం ఎత్తే పరిస్థితులుండగా ఇక్కడ ఎవరు లేరు, ఎలాంటి చర్యలు లేవు, కానీ ప్రకృతి ఒడిలో జడివానలో ఓ లత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తీరు కంటతడిపెట్టింది. విషయం తెలుసుకున్న ఏఎన్ఎం హెచ్కే జానబాయ్, ఆశా వర్కర్ కుడిమిత తులసిబాయ్ బాలింత వద్దకు వెళ్ళి రక్షణ చర్యలు చేపట్టారు.
అంబులెన్స్ వాగవతలకి తెప్పించి ఈ పసికందును బాలింతలు వానలో ఎత్తుకొని ఒడ్డుకు తరలించి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించగా తల్లి బిడ్డ చికిత్స పొందుతూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయ్యా, కేసీఆర్ సారు, కలెక్టర్, ఎమ్మెల్యే గారు, మా బ్రిడ్జ్ కొన్నేళ్ల నుండి నిర్మాణం కాంట్రాక్ట్ నిర్లక్ష్యం జరుగుతుంటే మీ కళ్ళు కనిపించడం లేదా? లేక మీరు కూడా కాంట్రాక్టర్ లాగా కక్కుర్తి పడుతున్నారా? ఓట్లకు రండి, మీ సంగతి చెప్తాం అంటూ ప్రజలు ఐక్యతకు అందరూ సమర్థిస్తున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజల పరిస్థితి ఇంతేనా అంటున్నారు. సిద్దిపేట జిల్లా కొమ్మిరివల్లి మండల కేంద్రంలో మండల సిఐ లేతకుల రఘు ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కొమ్మిరివల్లి ఆలయ వీధుల్లో కవాతు నిర్వహించి ప్రజలకు మేమున్నామంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దేశ శాంతి భద్రతను కాపాడడంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సేవలు చాలా అవసరమని చేరియల్ సిఐ లేతాకుల రఘు అన్నారు. ఆర్ఏఎఫ్ ఈ విభాగానికి చెందిన 120 మంది బృందం కొమ్మిరివల్లి ఆలయ వీధుల్లో కవాతు నిర్వహించి పరిసర ప్రాంతాలపై అవగాహన కల్పించారు. భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధి నిర్వహిస్తున్న 99 బెటాలియన్కు చెందిన ఈ బృందం ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు, మత ఘర్షణలకు జరిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆర్ఏఎఫ్ బెటాలియన్ వెంటనే స్పందించి ముందుందంటున్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిపి జోయల్ డేవిస్ అనుమతితో కొమ్మిరివల్లికి వచ్చినట్లు సిఐ రఘు తెలిపారు. ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ స్వయం ప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో గల మల్లికార్జున స్వామి దర్శించుకొని దేవాలయం వద్ద కవాతు నిర్వహించామన్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితులను, ముఖ్య ప్రాంతాలను, నీటి ప్రాజెక్టులపై అవగాహన పెంచుకోవడానికి వచ్చినట్టు తెలిపారు. फेमस प्लेस का विजिट करना ताकि वहाँ के लोगों से मिले. हम जा कर के हर जगह का परिचय करें, देखें वहाँ का लोकल पुलिस ऑफिसर्स, लोकल पुलिस प्लस डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेटिव से मिलना हमारा फेमस में आता है. इसी सिलसिले में जब चिरियाल में आया तो पता चला कि यहाँ कुमार टेम्पल है जो देखने लायक है, तो प्लाटून लेकर के कुमार वैली पीएस में और टेम्पल विजिट हेतु लेकर आया हूँ. जैसा कि आपको मालूम है, रैपिड एक्शन फोर्स 1992 में खड़ा किया गया था. जब देश ग्रीन दंगों आंदोलन से गुजर रहा था, तब हमारे पूरे देश में 10 रैपिड एक्शन फोर्स का गठन किया गया, जिसमें 2 बटालियंस साउथ में दिया गया है, एक कोयम्बतूर और दूसरा सिकंदराबाद. जो भी इलाका सेंसिटिव होता है कम्युनल व्यू से, वहाँ पर आरएफ का डिप्लॉयमेंट निहायत होती है. इस तरह से जैसे ही कि कम्युनल राइट्स वगैरह और सेंसिटिव प्लेस देख करके उस जगहों में अभी महसूस किया गया कि और 5 बटालियन खड़ा किया जाए, तो अभी 5 बटालियन खड़ा किया गया है, जिसमें से 1 बटालियन और साउथ में मिला है, जिसका हेडक्वार्टर मंगलोर में निर्धारित किया गया है, और 5 बटालियन विभिन्न राज्य के विभिन्न डिस्ट्रिक्ट हेडक्वार्टर में स्थापित हुई है. प्रोटेक्शन फोर्स 99 बटालियन संबंधी प्लाटून चेत चेरियाल मरी कोमरवेल्ली पटाल कवाद निर्वे ఎక్కడైనా శాంతి ప్రజలు కానీ మత విద్వేషాలు కానీ రేకెత్తినప్పుడు చేస్తారు. ఈరోజు ఇక్కడ కొమ్మిరివల్లి దేవస్థానంలో కూడా పరేడ్ నిర్వహించడం జరిగింది. భక్తులందరూ ఎట్లాంటి భయాందోళనలకు లోను కాకుండా స్వేచ్ఛగా దర్శించుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరాధ్యక్ష సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతాము. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chikin chak chikin chip chikin chak chikin giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya chikin chak chikin chip chikin chak rai rai mantu chuttu తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఆవిష్కరణలో భాగంగా మేడ రవి నాయకత్వంలో మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన టీజేఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం తన అనుచరులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం తన చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సభావేదిక స్థలానికి బైక్ ర్యాలీతో ఘనంగా చేరుకున్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. గొర్రెలు బుల్లలను గొర్రెలు అయి మనం సిల్పు సీరలు ఇచ్చి మన తెలంగాణ మహిళలను అవమానపరిచే పరిస్థితి. ఇందాక రమణ చెప్పినట్టు కానీ
58 జీవులను వర్తింపజేసి వారికి పట్టాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం ఏమాత్రం కృషి చేయకపోవడం సూచనగా మేము దాన్ని ఖండిస్తూ, నివాస హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కును గౌరవించాలని, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కే, ఆ చక్కటి గాలి నీరు ఇక్కడ ప్రజలకు దొరకటానికి చర్యలు తీసుకోవాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి రాజకీయాలు అనేవి ప్రభుత్వాన్ని ఇటువంటి సమస్యల పరిష్కారం కోసమే నడిపించాలి, కానీ రాజకీయాలు సొంతానికి స్వార్థానికి రాస్తాలైపోయినటువంటి సందర్భంలో ప్రజల సమస్యలు అనేవి పరిష్కారం కాకుండా పేర్కపోతూ ఉన్నాయి. ఇక్కడ చిత్తగుప్పలు ఎట్లా పేర్కపోతున్నాయో అదే రకంగా పేర్కపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయాలను మళ్ళీ ప్రజల కేంద్రంగా నడిపించవలసిన అవసరం ఉంది. ప్రజల సమస్యల పరిష్కారము కేంద్రంగా రాజకీయాలు నడవాలి, ఆ రాజకీయాలు ప్రభుత్వాన్ని శాసించాలి, ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాంటి ప్రజల కేంద్రంగా గల రాజకీయాల కోసమే మేము ఇవాళ జనశక్తిని ఏర్పాటు చేసినాం. తప్పకుండా జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు నుంచి ఇక్కడి ప్రజలకు ముక్తి కలిగిస్తామని, ఇక్కడ పట్టాలు కల్పించే విషయంలో చర్యలు తీసుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా జనసమితిగా హామీ ఇస్తున్నాం. మా కార్యాచరణ ఇప్పటి నుంచి రోజు రోజుకు ఈ ప్రాంతంలో ముమ్మరమవుతూ ఉంటుంది. మేమందరం కూర్చొని ఇక్కడ పాదయాత్రలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం చాలా పెద్ద ఎత్తున ఈ సమస్యను రాజకీయ ఎజెండా మీద నిలబెట్టడం కోసం అన్ని విధాల ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధికంగా పాల్గొన్నారు. టీజేఎస్ నాయకులు పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. త్వరలో గులాబీ గడీలకు బీటలు వారి కూలిపోయే రోజులు ఆసన్నమైనట్టున్న తీరు రాజకీయ చర్చల్లో కొత్త పుంతకు దారితీస్తున్నాయి. సిల్క్ సీరలు ఇచ్చి మన తెలంగాణ మహిళలను అవమానపరిచే పరిస్థితి. ఇందాక రమణ చెప్పిన పెద్దపల్లి జిల్లా ఖమ్మన్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడైన గండ్ల మోహన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఖమ్మన్పూర్ మండలాన్ని సంస్థాగతంగా పూర్తి స్థాయిలో పార్టీ అభివృద్ధి నిర్మాణం చేపట్టడం జరిగింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. సామాజికంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేకూర్చే విధంగా పార్టీ పట్ల విధేయతతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం పార్టీలో ఉంటుందని, ప్రతి కార్యకర్త రాబోయే ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు కోసమే కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమము, అది పూర్తిగా విఫలమైంది. మొదటి దఫా పాస్ పుస్తకాలు ఏదైతే రైతులకు ఇచ్చారో దాంట్లో స్పష్టత లేదు. తప్పులు తడకగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు సక్రమంగా పనిచేయడానికి నిదర్శనంగానే ఈ పాస్ పుస్తకాలలో తప్పులు దొరికాయి. రెండో విడతలో భాగంగా
ఏదైతే పాఠ్యపుస్తకాలను ప్రింట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదో మరొక షాప్ చుట్టూ ఇంకొక కారణం చుట్టూ ఏదైతే దర్శిని వెబ్సైట్ ఉందో ధరణి వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ విరాసత్ ల్యాండ్స్ కానీ ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ కానీ క్లియరెన్స్ చేస్తామని ప్రకటిస్తున్నది. అంటే ఒక సంవత్సరం నుంచి రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులని ముప్పు తిప్పులు పెడుతూ ప్రజలను ఆఫీసు చుట్టూ తిప్పుకుంటూ వాటిని క్లియర్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించడానికి ఇది నిదర్శనము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర నాయకులని టీఆర్ఎస్ పార్టీ నాయకులని రైతు సమన్వయ కమిటీల పేరుతో దీనిలో భాగం చేశారో వారు కూడా అనర్హత కలిగిన వాళ్ళని రైతుల పట్ల అవగాహన లేని వాళ్ళని ఈ కమిటీలలో స్థానం కల్పించారు. వారి పనితీరు కూడా బాగా లేకనే ఈరోజు ఈ తప్పులు దొరికాయి. మరి ఆ కమిటీలు చేస్తున్న పని ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే నియోజకవర్గ నాయకులు అయితే వాళ్ళు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈ వీటన్నిటిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో రైతు సంక్షేమం కోసమే పాటు పడతామని చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు కౌలు రైతులని రైతులుగా చూడటం లేదు. అంటే కౌలు రైతు రైతు కాదా? అటువంటప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్లో కౌలు రైతుని మీరు ఒక కార్మికునిగా చూస్తారా, ఒక ఓడర్గా చూస్తున్నారా, ఒక పేదవానిగా చూస్తున్నారా, ఏ విధంగా చూస్తున్నారో దీని మీద మీరు స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది. ఈ సందర్భంగా ఖమ్మంపూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో నాయకులు వైనాల రాజు, కోప్షన్ సభ్యులు అబ్దుల్ రఫీక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి గట్టయ్య, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మల్యాల తిరుపతి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జావిద్, మండల ఉపాధ్యక్షులు రంగ సత్యనారాయణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటర మండల తహసీల్దార్ కార్యాలయం ఉదయం 11 దాటిన తలుపులు తెరుచుకోలేదు, అధికారులు సిబ్బంది ఒక్కరు రాలేదని, అవసరం కోసం వచ్చిన ప్రజలు తమ గోడును వెలిపించుకున్న తీరు వీక్షించండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అతిపెద్ద మండలం కాటారం. ఈ మండల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉన్నందున వర్షం, ఎండ, చలి అనే వాటికి లెక్క చేయకుండా ప్రజలు ఈ తహసీల్దార్ కార్యాలయానికి పొద్దున్నే వస్తుంటారు. ఎందుకంటే తొందరగా తమ పని చేసుకొని మళ్ళీ తమ పనులకు వెళ్ళిపోవచ్చని. కానీ ఆ ప్రజల ఆతురత ఈ తహసీల్దార్కు, అధికారులకు, కనీస సిబ్బందికి ఎందుకు ఉంటుంది? అధికారులు సార్లు రాలేదాయే, పొద్దు పోబట్టే ఎట్లా మా పని చేసుకునేది అంటూ కార్యాలయం ముందు గుమిగుడిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయ్యా కలెక్టర్ సారు, స్పీకర్ సారు, ఎమ్మెల్యే సారు, మాకి దీనస్థితిని గమనించి ఈ పెద్ద సార్లు తొందరగా వచ్చేలా చూడండి అని మొరపెట్టుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రామగుండం ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ సంచలన ప్రకటనతో కందు తిన్న టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. నేను రాజకీయ రిటైర్మెంట్ను ప్రకటిస్తున్నాను, ఏ పార్టీలో చేరను, స్పష్టం చేసిన ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవడం కొరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే ఆవేదన. అడవి బిడ్డలకు వాగులు వంపులే ఆసుపత్రుల. వాగునుటి ప్రవాహం పెరగడంతో అక్కడే బిడ్డకు జన్మించిన నెలలు నిండిన ఓ అడవి బిడ్డ. ఆటవిక జాతులకు ఇంకా అందని ప్రభుత్వ పాలన సౌకర్యాలు. కొమరవెల్లి మండల కేంద్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు. మండల వీధుల గుండా నిర్వహిస్తున్న ఆర్ఏఎఫ్ కవాతుకు సిఐ రఘు పర్యవేక్షణ. మేడ్చల్ కాపురా మండలం జవహర్ నగర్ టీజేఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ. టీజేఎస్ పార్టీ జెండా ఆవిష్కరణకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గుండ్ల మోహన్కు ఘన సన్మానం. 11 దాటిన తెరుచుకొని ఆ తహసీల్దార్ కార్యాలయం, అదే కాటార మండల తహసీల్దార్ కార్యాలయం. ఒక్కరోజే కాదు, అనేక రోజుల నుంచి సమయం కాని అధికారులు అంటూ కోస వెలిపించుకుంటున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.